ప్రస్తుత విద్యా విధానం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఉన్నత విద్యా మండలి నూతన చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థుల పోటీని ఎదుర్కోవాలన్నారు. ఉన్నత విద్యా మండలి నూతన చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్గా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తమ్ను ప్రభుత్వం నియమించింది. కాగా ఈరోజు సాయంత్రం వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని అన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొంత ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉన్నాయి. టీచర్స్ లేకపోవడము, ఉన్న టీచర్స్కి ఇంకా ట్రైనింగ్ ఇట్లాంటివి కావాలి కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్లో చాలా ఛాలెంజెస్ టుడే ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి వాటికి ఎలాంటి మార్పులు తీసుకురావాలనేది ముఖ్య మా మీద ఉన్నటువంటి టాస్క్. యాజ్ ఎ కౌన్సిల్ చైర్మన్ అనుకోండి, మెంబర్స్ అనుకోండి, మేము కూడా కొంత టైం తీసుకొని ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మాకు మెయిన్ ఫస్ట్ కర్తవ్యం. అదే బలోపేతం చేయాలంటే ఎట్లా ఉండాలంటే విద్యా సంస్థలు మంచి ఫ్యాకల్టీ కావాలా, మంచి వాళ్లకు అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీకి ఇలా స్టూడెంట్స్ చాలా షార్ప్గా వస్తున్నారు కాబట్టి ఫ్యాకల్టీ కూడా మార్పు లేకపోతే మరి వాళ్ళతో తట్టుకోవడం కూడా కష్టం కదా. అందుకొరకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని కొంత ఇన్నోవేషన్ ఫ్యాకల్టీ కూడా కావాలి స్టూడెంట్స్తో పాటు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అనుకోండి, రిక్రూట్మెంట్ అనుకోండి, ఇలాంటి కొన్ని సమస్యలు చాలా జటిలంగా ఉన్నాయి. వాటిని కూడా గవర్నమెంట్కి దృష్టి తీసుకుపోయి ఎలా పరిష్కరించాలి ఏదనేది మెయిన్ మా ఉద్దేశం.